నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత నమస్కారం గురుగారు భవ గురుగారు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం ఒక్కటి ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏం ఫలితం లేదు అంతే కదా గురుగారు మరి ఈ రెండు కరెక్ట్గా ఉండాలి మనకు అంటే ఎంత కావాలో అంత ఆరోగ్యం అయితే అందరికీ చాలా ఎక్కువగానే ఉండాలి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఐశ్వర్యము అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరు ఏ రకంగా అనుభవించాలనుకుంటున్నారో లైఫ్ ఏ రకంగా లీడ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఉండాల్సిందే కాబట్టి ఈ రెండు కరెక్ట్గా ఉండాలి అని అంటే మనం నిత్యం ఎటువంటి పనులు చేయాల్సి ఉంటుందంటారు జనరల్గా మనకు ఆరోగ్యమైనా సరే ఐశ్వర్యమైనా సరే మనకి ఏం రాస్తుందో అదే జరుగుతుంది మనం మనం అంటే భగవంతుని ప్రార్థిస్తూ మనం మార్చుకోవచ్చు మన అంటే మన మన హ్యాబిట్స్ మనం ఒక ఒక అలవాటు అంటే మన లైఫ్ స్టైల్ ని కొంత ఒక క్రమ క్రమబద్ధీకరణలో భగవంతుడి సన్నిధానం వైపు నడిపించే దిశలో మనం గనక డిసిప్లిన్డ్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనకు మనకు నడిచే కాలం ఎలా ఉన్నా మన మన పరిస్థితి ఎలా ఉన్నా ఒక్కోళ్ళకి ఒక టైం బాగుంటుంది ఇంకో టైం మారిపోతూ ఉంటుంది టైం బాగుండదు ఎలా ఉన్నా సరే సాఫీగా మనం ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలంటే మనం నిత్య పూజ ఏదైతే ఉందో దాన్ని ఒక క్రమబద్ధీకరణలో అంటే కొంతమంది ఉంటారమ్మా శనివారము ఆదివారము వారంకొక్కసారి ఇంకా ఆ రోజు పొద్దునుంచి దాకా పూజ చేస్తూ కూర్చుంటారు ఇంకా మిగతా రోజులు ఏం చేయరు చెయ్యరు లేదా కొంతమంది ఉంటారు పౌర్ణమి ఒక్కరోజు చేస్తారు కొంతమంది ఉంటారు ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం నాడు కూర్చొని ఆదివారం నాడు చేస్తారు ఎందుకంటే నాకు ఆదివారం కుదిరింది కాబట్టి ఆదివారం చేస్తాను సో ఇలా ఇలా కాకుండా ప్రతినిత్యము ఇప్పుడు ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా అవును ప్రతిరోజు లంచ్ మధ్యాహ్నం భోజనం చేస్తాము ప్రతిరోజు నైట్ డిన్నర్ చేస్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఏంటి మూడు నాలుగు సార్లు కాఫీలు టీలు తాగుతున్నాము అలాంటిది మరి పూజ మట్టుకు వారం కోసారో పదిహేను రోజుల కోసారో లేకపోతే అమాసకో పౌర్ణంకో అంటే అట్లా అట్లా కాదు కాకుండా మీరు గనక ఉద్యోగస్తులు వ్యాపారస్తులై పొద్దున పూట మీకు సమయం ఎక్కువగా లేకపోతే మీరు మీకు తోచిన విధంగా భగవంతుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని భగవంతుడా నాకు సద్బుద్ధిని ప్రసాదించు నన్ను సన్మార్గంలో నడుపు నాచే సత్కర్మల్ని ఆచరింపచేయి అని చెప్పి మీ యొక్క సంకల్పాన్ని భగవంతుడిని సవినయంగా భగవంతుడికి తెలియజేసి మీరు చేయగలిగిన ఆ సమయంలో మీరు పది నిమిషాల టైం ఉంటే ఆ పది నిమిషాల్లో మీరు ఏం చేయగలుగుతారు అది చేసి ఇప్పుడు ఇన్ కేస్ బ్రాహ్మిన్స్ అనుకోండి ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి ఇది వదిలేసి ఏమి చేస్తాను మిగతా అవన్నీ చేసుకుంటానంటే నేను యజ్ఞయాగాలు చేస్తాను సంవత్సరంకోసారి లేకపోతే పౌర్ణమికి ఇలా చేస్తాను అమావాస్యకి ఇలా చేస్తాను కాదు ప్రతినిత్యము సంజ్యావందనం చేసుకోవాలి బ్రాహ్మణ్ అవుతాయి అట్లాగే మీ మీ మనస్సును అనుసరించి మీ మీ కట్టుబాట్లు మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏం చెప్పారో దాని ప్రకారం మీరు భగవంతుడికి దండం పెట్టుకొని వెళ్ళి ఖచ్చితంగా సాయంత్రం పూట సూర్యాస్తమయమైన టైంకి లక్ష్మీదేవి అష్టోత్తరము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఈ రెండు కాంబినేషన్లు చేసుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు ఇలా గనక చేసిన వాళ్ళు ఖచ్చితంగా భక్తితో శ్రద్ధతో శుద్ధిగా ఈ పని చేసిన వాళ్ళు లైఫ్లో ఆర్థికంగా ఇబ్బంది పడరు ఓకే హాస్పిటల్ పాలు అవ్వరు అనారోగ్యాల బారిన పడరు లక్ష్మీ అష్ట అష్టకం గాని లక్ష్మీ అష్టోత్తరం గాని లేకపోతే శ్రీ లక్ష్మి హృదయం గాని లక్ష్మీ హృదయం అనే ఒక స్తోత్రం ఉంది అది కూడా చాలా విశేషమైంది లేదా కనకధారా స్థవం గాని వీటిలో లక్ష్మీదేవికి సంబంధించింది ఏదైనా ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ రెండు కలిపి ఎవరైతే సాయం సంధ్య వేళ చేస్తారో వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు కరువు అనేది రాదు వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అనేది రాదు ఇది ఖచ్చితం ముమ్మాటికి ప్రతిరోజు పాటించాలి దీన్ని నిత్యము పాటించాలి ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళనుకోండి ఆడవాళ్ళకి మధ్యలో అడ్డంకులు ఋతు సంబంధమైనవి ఇబ్బందులు వస్తాయి ఆ సమయంలో వదిలేసి మిగతా సమయాల్లో మగవాళ్ళు అయితే ప్రతిరోజు దీనికి నేను మళ్ళీ స్నానం చేయాలా మళ్ళీ నేను కాళ్ళు కడుక్కోవాలా మళ్ళీ నేను బట్టలు మార్చుకోవాలా వంద రకాల ప్రశ్నలు వేస్తారు ఇక్కడ మనం ఏంటంటే మీ మనసు ఎలా చేస్తే మనసు లగ్నం అవుతుందో కనీసం కాళ్ళు చేతులు కడుక్కోండి మొహం కడుక్కోండి చక్కగా బొట్టు పెట్టుకోండి చేయండి భక్తి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు భగవంతుడిని మనం ప్రార్థించేటప్పుడు మనం ఎలా ఉండాలని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో అంటే ఆరింటికి చేయమన్నారు కదా అని ఆఫీస్ నుంచి వచ్చేసిన ఆ బట్టలతోనే అట్లాగే చేస్తూ ఉంటే మళ్ళీ ఫలితం ఉండదు ఎందుకంటే అనేక రకాలుగా మనం సమాజంలోకి వెళ్ళేటప్పుడు పనిచేసేటప్పుడు రకరకాలుగా ట్రాన్స్పోర్టేషన్లో కాని ఉండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏవో ఎవరెవరు ముట్టుకుంటుంటారు తగులుతుంటారు బట్టలు మార్చుకోవడం చక్కగా ఉతికిన బట్టలు మడి బట్టలు అంటే ఉతికిన ఫ్రెష్ వస్త్రాలు కట్టుకోవడం చక్కగా వీలుంటే స్నానం చేస్తే శరీరం అవుతే ఆటోమేటిక్గా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీరు చూడండి స్నానం చేయగానే ఎంత హాయిగా అనిపిస్తుంది అట్లా అలా చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామ స్తోత్రం కాంబినేషన్ లో ప్రతినిత్యము సాయంత్రం పూట ఆరు గంటలకి సూర్యాస్తమయం సమయంలో మీకు జీవితంలో ఒక హ్యాబిట్ కింద పెట్టుకోండి ఎటువంటి పనున్నా సరే ఇప్పుడు చూడండి ఈ విషయంలో ఒక్కోసారి మనకి మన ముస్లిం సోదరులు ఆదర్శంగా తీసుకోవచ్చు వాళ్ళ టైంకి వాళ్ళు నమాజ్ చేస్తారు కదా మరి ఎందుకు చేయరండి మన వాళ్ళు కదా అలా మీరు జీవితకాలం దీన్ని సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ పెట్టుకుంటే మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్య కానీ ఎటువంటి దరిద్ర బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ ఉండవు అట్లాగే ఆరోగ్యపరంగా చక్కటి విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే ఆరోగ్యపరంగా మీరు ఏ రోజు కూడా హాస్పిటల్ పాలవరు ఎటువంటి క్రానిక్ డిసీజెస్ రావు ఎటువంటి ఇబ్బందులు రావు చక్కగా హ్యాపీగా ఉంటారు ఐశ్వర్యము ఆరోగ్యము రెండు సంప్రాప్తించాలంటే జీవితాంతం ఈ పని చేయాలి గురుగారు ఇప్పుడు కుటుంబ క్షేమం కోసం ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక్కరు చేస్తే సరిపోతుందంటారా అందరూ చేయడానికి కుదరని పక్షంలో క్వశ్చన్ బాగుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళ బదులు మనం చేయొచ్చు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి ఇప్పుడు మీరున్నారు మీ బదులు మీ అమ్మగారు చేయటం ఈ వయసులో సమంజసమా కాదు సో వాళ్ళు వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఇంట్లో వృద్ధులు ఉన్నారు లేకపోతే బెడ్రెడెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి వాళ్ళ కోసం మనం చేయొచ్చు కానీ చేయగలిగిన వాళ్ళందరూ చేయాలి ఎట్లా అయితే ఎవరి శ్వాస వాళ్లే తీసుకుంటాము అయితే ఎవరి భోజనం వాళ్ళే చేస్తాము అట్లాగే ఈ దైవ ప్రార్థన కూడా ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి విద్యలో రేపొద్దున కెరియర్ పరంగా అన్ని రకాలుగా మంచి అవకాశాలు వస్తుంటాయి అట్లాగే ఒక గృహిణి ఉన్నారనుకోండి ఆవిడ ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా నిత్యం గృహ మనకి మన ఇంటి గృహలక్ష్మే కదా మహాలక్ష్మి అనుకుంటాం సో ఆ గృహలక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఆవిడ ఆవిడకి కావాల్సిన ఆవిడ కోరుకున్న ఆవిడకి పట్టు చీరలు నగలని టైం టు టైం వస్తుంటాయి అన్ని ఏంటి ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది దానికంటే పరిస్థితులను బట్టి అవకాశాన్ని బట్టి లేదు దాన్ని చూసుకొని చేసుకుంటే అంటే ఇప్పుడు అవకాశం ఉన్నా కూడా నేను ఈ స్తోత్రం జయను నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటాను యూట్యూబ్లో చూసుకుంటూ కూర్చుంటాను నేను ఇరవై నాలుగు గంటల ఆన్లైన్లో సోషల్ మీడియాలోనే ఉంటాను ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాను అనేది తప్పన్నమాట ఇవాళ రేపు యువతంతా అంతా కూడా ఈ సోషల్ మీడియా వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ ఇట్లా తిప్పడమే కదా సో తల్లిదండ్రి అలాగే తిప్పుతూ ఉంటారు పిల్లలు అలాగే తిప్పుతుంటారు పిల్లల్ని వద్దంటుంటారు వాళ్ళు ఏమనుకుంటారు మా అమ్మ నాన్న చూస్తున్నారు నేను చూస్తే తప్పేంటి అనుకుంటారు వాళ్ళు అందుకని లివ్ బై ఎగ్జాంపుల్ సో మనం చేస్తుంటే వాళ్ళు ఫాలో అవుతారు ఫాలో అవుతారు మంచి మాట చెప్పారు గురువు గారు